2022లో టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపుడి మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా మూవీ సీతారామ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత హను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో సినిమా చేయబోతున్నాడు. ప్రభాస్ కోసం మళ్లీ హను పీరియాడిక్ జానర్లోనే పవర్ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాడు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమా అంటే వందల కోట్ల మాటే. మార్కెట్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఏ హీరో అయినా తమ సినిమాల విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త సమయం తీసుకుంటారు. కానీ ప్రభాస్ మాత్రం జెట్ స్పీడ్లో డెసిషన్స్ తీసుకుంటూ విరామం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. సలా డిసెంబర్లో రానుంది, మారుతి రాజా డీలక్స్, ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రభాస్ మరో టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపుడితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీతారామంతో భారీ బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు హను రాఘవపుడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నట్లు తెలిసింది. 300 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందనుందని, 2వ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా కథాకథనాలు సాగుతాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఇమేజ్కి తగ్గట్టుగా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ఈ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రసిద్ధ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి యువీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.